గడచిన ఎన్నికల్లో సంచలన అభ్యర్థి పురుషోత్తం కనీవిని ఎరుగని ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వారి పార్టీ అభ్యర్థులందరూ అన్ని నియోజకవర్గాల్లోనూ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొంది కొత్త రికార్డును సృష్టించారు. మీరు పార్టీ అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోని 97% ఓట్లు వేయడం ఇదే మొదటిసారి. 28 సంవత్సరాల యువకుడు ఒక రాష్ట్రానికి పదవి స్వీకరించడం కూడా ఇదే మొదటిసారి. అందరికీ నమస్కారం. లుక్, నేను మీ అందరి నుంచి ఆశిస్తున్నది ఏమిటంటే, నేను ఒక్కరోజులో చేసింది మనందరం కలిసి శాశ్వతం చేయాలి. అది సక్రమంగా జరగటం కోసం ఒక్కొక్క శాఖకి 2-3 మంత్రులను నియమిస్తున్నాను. ఒక వివేకమున్న అనుభవశాలి, ఒక ఆవేశమున్న యువకుడు. మన దేశంలో అన్నిటికీ చట్టాలున్నాయి, కానీ ఏవి అమలు జరగట్లేదు. చిల్లున్నంత వరకు కొండలో నీరు కారుతున్నట్టే తప్పులు చేస్తున్నంత వరకు మనమెంత సమర్థవంతంగా పరిపాలించినా అది వృధా అవుతుంది. ముందు మన రాష్ట్రంలో ఏ మూల ఏ తప్పు జరుగుతుందో మనకి తెలియాలి. వెంటనే ఆ తప్పు మనం సరిదిద్దాలి. తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. అందుకు నేను ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాను. అదే ఫిర్యాదులు పెట్టి ఈ ఫిర్యాదులు చేసే విధానం ఆల్రెడీ అన్ని విభాగాల్లోనూ ఉంది కదా. అయితే తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే అది చేతికి అందుబాటులో లేదు. అది మాత్రమే కాకుండా అందులో వేసిన ఫిర్యాదులు దానికి సంబంధించిన అధికారులకు చేరటం వల్ల వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోకుండా కప్పిపుచ్చుతున్నారు. అవి ఎందుకు ఉపయోగపడకుండా అలంకారప్రాయమైనాయి. కానీ ఈ ఫిర్యాదులు పెట్టే మన రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ ఉంటుంది. నీళ్లు రాకపోయినా, లైట్లు వెలకపోయినా, రోడ్లు బాగుండకపోయినా, కల్తీలు జరిగినా, లంచం తీసుకున్నా, ఐపీఎస్ ఐఏఎస్ మంత్రి అంతేందుకు? నేనే తప్పు చేసినా ప్రజలు ధైర్యంగా రాసి అందులో వేయచ్చు. 24 గంటల్లోగా తగిన చర్య తీసుకోబడుతుంది. మాక్సిమం 1 వారం రోజుల్లోగా ఎటువంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది. అందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేశాను. అది ఫిర్యాదుల విభాగం. ఆ విభాగం నా అధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫిర్యాదులన్నీ కొద్ది కొద్దిగా తగ్గి ఈ ఫిర్యాదుల పెట్టెలు ఖాళీ అవుతాయో ఆ రోజే నిజమైన ప్రభుత్వం ఉన్నదని అర్థం. దానికోసం మనందరం పాటుపడతాం. వచ్చిన ఒక కుర్ర కుంక ఒకే ఎలక్షన్ లో మన అందరి రాజకీయ జీవితాలకి దెబ్బేశాడు కదయ్యా. ఇక మీద వాడు పవర్ లో ఉన్నంత వరకు మన రాజకీయాలు చల్లవు. మాట్లాడకుండా సొంత ఊరు వెళ్ళి ఏదైనా కొట్టు పెట్టుకుని బతకడం మేలు. అదంత తేలికైన పని కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో చెప్పి మన బ్లాక్ మనీ ఎంత తవ్వడం మొదలెట్టాడు. రాస్కల్ పోయిన జన్మలో పందికొక్కై పుట్టుంటాడు అనుకుంటాను. పాత ఫైల్స్ అన్ని తీసి మొత్తం 800 కేసులు బనాయించాడయ్యా. మనల్ని త్వరలో జైల్లో పడేయకుండా వదలటం మనం ముందుండాలి. వాణ్ణి లేపేయడం తప్ప వేరే దారి లేదు. చలపతి ఏంటండయ్యా? బాంబేలో ఒక పార్టీ ఉందని చెప్పావుగా. ఒకటి కాదండి, బోల్డ్ ఉన్నాయండి. యాసిడ్ పోసేవాళ్ళు, తలనరికేవాళ్ళు, AK-47 పార్టీ, ఇసం ఇచ్చేవాళ్ళు, ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు, బాంబులు ఇట్టేవాళ్ళు, బాంబులు పెట్టేవాళ్ళే తీసుకురా. వాడిని లేపేయడానికి ఇదొకటే దారి.
మనం తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చంద్రు, పురుషోత్తం ఈ ప్రజెంటేషన్ నీకు ఇచ్చిరమ్మన్నాడు. తస్తాదియా, పల్లెటూరు పిల్లకి సెల్ ఫోనా? సీఎం గారు లైన్లో ఉన్నారు, ఓకే బట్టన్ నొక్కి మాట్లాడు. హలో, హలో, నేను వెళ్తున్నా, నువ్వు మాట్లాడు. హలో, ఎలా ఉన్నావు చంద్రముఖి? నేను ఇంకా నీకు జ్ఞాపకం ఉన్నానా? అలా అనుకు చంద్రముఖి, నేను పదవిలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్నో బహుమతులు వచ్చాయి, కానీ నువ్వు పంపించేవే ఆ నాటుపకి అది నా మనసుకి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలుసా? నిన్ను చూడాలని ఎంత తహతగలాడుతున్నానో తెలుసా? నన్ను అడిగేవాళ్ళు లేకున్నా పనులు పక్కకు నెట్టి రాలేకపోతున్నాను. నేను ఎన్నోసార్లు రాజయ్యంటికి ఫోన్ చేశాను, మీ నాన్న ఫోన్ తీసి నువ్వింట్లో లేవు ఊళ్ళో లేవని ఫట్మని పెట్టేశారు. అందుకే సెల్ ఫోన్ పంపాను. నువ్వెప్పుడు నాతో మాట్లాడాలనుకున్నా ఈ సెల్ నుంచి మాట్లాడచ్చు. ఇక ముందు నన్ను చూడటానికి నువ్వు రావా? ఆదివారం వస్తాను. ఆదివారం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఆరు రాత్రులు ఐదు పగళ్ళు ఉన్నాయి. ఈ రోగం ఏమైనా అవుతుందేమో నన్ను భయంగా ఉంది. మా నాన్న ముమ్మరంగా ఆయన వాళ్ళు కాని వాళ్ళని చూడకుండా గవర్నమెంట్ పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాడు. ఉత్తరాలు ఇచ్చేవాడు, కరెంటు పీకేసేవాడు, కలర్ ఇంజక్షన్ వేసేవాడు, పొలాలకు మందు కొట్టేవాడు. నాకు చాలా భయంగా ఉంది. హలో, హలో, నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన అంటే ఎవరమ్మా? ఇక్కడ 30 మంది ఆయనలు ఉన్నారు. ఇదిగో నేను కూడా ఒక ఆయన్నే. ఇందులో ఏ ఆయన కావాలి? నేను చంద్రముఖిని మాట్లాడుతున్నాను. చంద్రముఖి, ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా. అదంతా ఏర్పాటు చేస్తాను. ఫోన్ ఎవరు? రాక్షసి. తర్వాత మాట్లాడతాను, చెప్పండి. సో హలో సార్, పనిలో ఉన్నారు, తర్వాత మాట్లాడుతున్నారు. హలో, సీఎం స్పెషల్ పిఏ బలరామ్ పిఏ స్పీకింగ్. నేను చంద్రముఖిని మాట్లాడుతున్నాను. చంద్రు, నేను బలరామ్ని. బాగున్నావా? నా సంగతి ఎలా ఉంచు? ముందు ఆయన్ని పిలు. ఆయన ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, అవగానే నువ్వు ఫోన్ చేసావని చెప్తాను. అబద్ధం, మీరెవరు ఆయనతో చెప్పట్లేదు, ఆయన తిరిగి నాతో మాట్లాడటం లేదు. నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. సీఎం టైం అంటే అలాగే ఉంటుందమ్మా, ఆయన టైం ఆయనది కాదు, అర్థం చేసుకోమ్మా. చంద్రముఖి, ఏమిటా శబ్దం? ఏం లేదు నాన్న. దాన్ని బయట. ఇది ఎక్కడిది? ఇచ్చారు. ఎవరు? ఇకన్నా రాజకీయాల్లో ముఖ్యమైన వెళ్ళాడుగా, వాడితో ఇంకా నీకేమిటి మాటలు? సాలా హైదరాబాద్. ఓ ఆవ్ ఆవ్,